శరణం తప్ప మరణలేని మహానీయుడు సుభాష్ చంద్రబోస్ అని మొట్టమొదటి భారతీయ ఆర్మీ రూపకర్త దేశ సేవకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు బోస్ అని చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. నేతాజీ సేవా సంఘ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సంస్థ అధ్యక్షుడు చుండూరు కృష్ణమూర్తి మాట్లాడుతూ నేతాజీ ఆశయాలను నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ప్రశ్నించే తత్వం పోరాట పటిమ నేటి యువత అలవర్చుకోవాలని అన్నారు. ఢిల్లీలోని గేట్ వే ఆఫ్ ఇండియా పక్కన సుభాష్ చంద్రబోస్ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నం రాజసుబ్బారావు, మంగిన మణిబాబు, రవికుమార్, చంద్రశేఖర్, రామారావు, వేముల చంద్రశేఖర్, లోహియా, యాండ్రపాటి భూషణం, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి పట్టణ ప్రథమ పౌరులు మన చైర్పర్సన్ గారు శ్రీనివాసరావు గారు, అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేతాజీ సేవా సమితి వారు కృష్ణమూర్తి గారు, అనేకమైన సభ్యులకు అందరికీ దానికి ధన్యవాదాలు. మరి 120 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని మరి ఉద్యమాల వైపు నడిపినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు 1897 సంవత్సరంలో ఒడిశా రాష్ట్రంలో జన్మించారు. మరి ఆయన ఈ దేశానికి పౌరులకు ఎంతో ఉత్తేజం కల్పించి స్వతంత్ర పోరాటంలో ఉత్తేజాన్ని కల్పించినటువంటి మహానాయకులు వారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి ఒక ఉత్తేజాన్ని నింపి ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి సైన్యాన్ని నెలకొల్పి స్వతంత్ర పోరాటంలో మహోన్నతమైన పాత్రను వహించినటువంటి మహనీయుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారు అనేకమైనటువంటి విద్యను అభ్యసించి వారు గాంధీజీ యొక్క పోరాటాన్ని నివేదించి అహింసా మార్గాన్ని విడనాడి భారతదేశంలో పౌరుల్లో ఉత్తేజాన్ని కల్పించి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. వారు 1939 సంవత్సరంలో మన దేశానికి స్వతంత్రం వచ్చే విధంగా విదేశాలు పర్యటన చేసి 2వ ప్రపంచ యుద్ధంలో మన దేశానికి అనుకూలంగా మార్చడానికి, మన దేశం స్వతంత్రం రచించడానికి అనేకమైన దేశాలు పర్యటన చేశారు. నడగలలాడించి భారతీయ ప్రజలను కూడా స్వేచ్ఛావాయు స్వాతంత్ర సమరంలో వారు ఓడిస్తున్నారు. మహనీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నిర్మించడానికి 120 సంవత్సరాలు జీవితోత్సవాలను చీరాల నియోజకవర్గంలోని చీరాల ప్రధాన సంఘంలోని చీరాల సంఖ్యలో నేతాజీ అభిమానులు చీరాల ప్రజల మధ్యలో వారికి రోజున రోటరీ క్లబ్ చీరపురి, అట్లాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువకులు, అట్లాగే బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, విద్యార్థులు, అట్లాగే ఉపాధ్యాయులు, అనేక మంది దేశభక్తి గల వారందరూ కూడా ఈ రోజున ఆ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొని వారికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి 200 సంవత్సరాలు వ్యాపారం పేరుతో బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళనే వేరువేరుగా వేరు చేసి వాళ్ళు అరాచకంగా పరిపాలిస్తూ